हाय एवरीबॉडी बाबरु स्थापित साम्राज्य पेर मोघल साम्राज्य इधी मन गत क्लास थर्ड सेमिस्टर संबंधी प्रारंभम लेक प्रारंभ का टापिक मोघल साम्राज्य पाठ्यांश మొదటివాడిగా చెప్పబడుతున్నటువంటి లేదా సామ్రాజ్య స్థాపకుడైనటువంటి బాబరు గురించి ఈ క్లాస్లో చెప్పుకోవాలంటే ముందుగా బాబరు యొక్క పుట్టుక అతని యొక్క ప్రదేశం ఏ ప్రాంతం నుండి వచ్చినవాడో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా బాబరు యొక్క పుట్టుక. బాబరు తన పూర్తి పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఇతని యొక్క తల్లిదండ్రుల పేర్లు తండ్రి పేరు ఉమర్ షేక్ మిర్జా. ఇతడు మధ్యాసియా ప్రాంతంలో ఆండిజాన్ అనేది ఒక పెద్ద నగరం, అది ఉమర్ షేక్ మిర్జా పాలసిన ప్రాంతానికి రాజధానిగా ఉండేది. అయితే ఇతడు తండ్రి వైపున తైమూర్ వంశానికి చెందినవాడు. తైమూర్ అంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే తైమూర్ మన భారతదేశంపై క్రీస్తు శకం 1398లో దండెత్తడం జరిగింది. ఇతడు మంగోలియా ప్రాంతానికి చెందినవాడు, అంటే అటు రష్యాకు ఇటు ఆసియా ప్రాంతానికి నైరుతి దిశగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మంగోలియా ప్రాంతానికి చెందినవాడు. ఈ మంగోలియన్స్ ఎక్కువగా చాలా విరోచితంగా పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి తైమూర్ వంశానికి చెందినటువంటి వాడే ఈ బాబర్. రెండది తన తల్లి, తల్లి వైపున కూడా చెంగీస్ ఖాన్ వంశానికి చెందింది. చెంగీస్ ఖాన్ కూడా మంగోలియనే. అయితే వీళ్ళు తల్లిదండ్రుల యొక్క ఈ బాబర్ అనేవాడు తల్లిదండ్రుల యొక్క ధైర్య సాహసాలు శక్తి సామర్థ్యాలను పుణికిపుచ్చుకొని క్రీస్తు శకం 1483 ఫిబ్రవరి 14వ తేదీన ఫర్గానా ప్రాంతంలో జన్మించడం జరిగింది. అయితే ఇతడు అనగా క్రీస్తు శకం 1494వ సంవత్సరంలో తన తండ్రి అయినటువంటి తైమూర్ మరణించడం జరిగింది. అయితే మరణించే సమయానికి ఈ బాబర్ చిన్నవాడు, అంటే కేవలం 11 సంవత్సరాలు మాత్రమే ఉన్నటువంటి వాడు. అయితే తండ్రి తరపున తన తండ్రి అయినటువంటి ఉమర్ షేక్ మిర్జా సోదరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, తండ్రి చనిపోయిన తర్వాత బాబరు చిన్నవాడు అవడాన్ని చూసి ఆ రాజ్యాల్ని తామే కాపాడుకుంటూ వచ్చారు కొంతకాలం. అయితే తాను ఒక యుక్త వయసు వచ్చేసరికి తన రాజ్యాన్ని తనకి ఇచ్చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళు ఇవ్వకపోగా బాబర్ చిన్నవాడు అవడాన్ని చూసి ఆ ప్రాంతాలను వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. అందువల్ల మొత్తంగా బాబర్ ఏం చేసిన తన రాజ్యాన్ని ఏ విధంగా అయినా సరే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అనుకునే విధంగా 11వ సంవత్సరంలో అంటే 11వ ఏట సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అయితే బాబర్ స్వతహాగా వీరత్వాన్ని ధైర్య సాహసాలని శక్తి సామర్థ్యాలని పెంపొందించుకున్నవాడు కనుక అతని తెలివితేటల్లో కూడా కొన్ని భాషలను కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ భాషలతో పాటు యుద్ధతంత్రంలో పరిపాలన నిర్వహణలో మంచి అనుభవాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది. ఈ విధంగా బాబరు పుట్టుక అనేది కొనసాగుతున్న సమయంలో తాను కొన్ని ప్రాంతాలని అంటే తండ్రి తరఫున అంటే తనకంటూ రాజ్యం అంటూ లేకపోగా తన యొక్క బాబాయిలు అనేటువంటి వారు ఇతనికి రాజ్యం లేకుండా చేయడానికి ఆలోచనలు మొదలుపెట్టడం జరిగింది, కుట్రలు చేయడం జరిగింది. దానితో తప్పని పరిస్థితుల్లో బాబరు కొన్ని ప్రాంతాలని అంటే పూర్వీకుల యొక్క ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే
సమర్కండ్ ప్రాంతం, ఫర్గానా ప్రాంతాలు ఈ రెండూ కూడా బాబర్ ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ బాబర్ చిన్నవాడు అవడాన్ని ఆసరాగా తీసుకొని సమర్కండ్ పాలకుడు దాన్ని ఆక్రమించుకోగా అతను నోడించి అదే ప్రాంతాన్ని ఆక్రమించుకోగలిగాడు. కానీ ఎక్కువ కాలం దాన్ని పరిపాలించలేకపోయాడు. కారణం ఏంటంటే అతను పసివాడు కావడం, అంటే కనీసం 16 సంవత్సరాలు కూడా లేకపోవడమే అతనికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ అన్నమాట. ఈ సమయంలో తన స్వరాజ్యమైన ఫర్గానాలో తిరుగుబాట్లు జరిగాయి. అయితే బాబరు పితృరాజ్యాన్ని రక్షించడానికి సైన్యాలను తీసుకువెళ్ళగా తిరుగుబాటుదారులు ఏం చేశారంటే బాబర్ సైన్యాలని వెనక్కి పంపించి ఫర్గానాను కూడా ఆక్రమించుకోవడం జరిగింది. దీనితో బాబర్ ఏం చేశారంటే అటు సమర్కండ్ ప్రాంతాన్ని పోగొట్టుకోవడం జరిగింది, ఇటు ఫర్గానా ప్రాంతాన్ని కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పోగొట్టుకొని అతను ఏం చేశారంటే ఎంతో కష్టాలు పాలవడం జరిగింది. అందువల్ల అతను ఏం చేశారంటే ఈ ఖాళీ పరిస్థితుల్లో ఎంతో బాధతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో తాను ఒక డైరీ అంటే డైరీ విధంగా డైరీలా ఉపయోగపడే పుస్తకంలో రాసుకోవడం జరిగింది. అలా అది ఎలా అంటే నేను చాలా కష్టాలు పాలయ్యాను, శోకార్తనే విలిపించాను, దేశదెంబరుగా కూడా తిరుగుతూ నేను ఈ రకంగా జీవితాన్ని అనుభవిస్తున్నానని చెప్పి తను స్వయంగా రాసుకున్నటువంటి స్వీయ చరిత్ర అంటారనమాట. దానిని తుజ్కే బాబరి అని పుస్తకంలో రాసుకోవడం జరిగింది. అయితే ఎంత బాధపడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా తను మాత్రం పట్టుదల కార్యదీక్ష మాత్రం తగ్గలేదనమాట. ఈ విధంగా అడవులలో తిరుగుతున్నటువంటి రోజుల్లో బాబర్కి భారతదేశ సిరి సంపదలు గురించి విని ఏ విధంగా అయినా సరే కొంత ఆధారమైన దొరుకుతుంది. దండయాత్ర చేయడంతో ఎంతో కొంత సొమ్ము ముడుతుంది. అలాగే ఆ ప్రాంత పరిస్థితులను బట్టి రాజ్యాన్ని కూడా ఏర్పరచుకోవచ్చనే ఉద్దేశంతో తాను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే 1504 నాటికి కాబూల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో తన సైన్యం కూడా తనకు తోడ్పాటుగా ఉండడం చేత ఆ ప్రాంతాన్ని అంటే కాబూల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఇది బాబర్ జీవితంలో ఒక కొత్త మలుపు అన్నమాట. ఈ మలుపు ప్రకారం తిరిగి 1511లో సమర్కండ్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే అది మళ్ళీ కూడా చేజారిపోయింది. ఇంకా ఎప్పుడు కూడా సమర్కండ్ వైపు వెళ్ళకూడదని నిర్ణయించుకొని ఇంకా తాను ప్రయత్నాలు విరమించుకోవడం జరిగింది. ఈ విధంగా తనకు దొరికినటువంటి మొదటి ఆధారం కాబూల్ ప్రాంతం. అంటే ప్రస్తుతం ఈ కాబూల్ ఎక్కడుంది అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కాబూల్ ప్రాంతం ఉండడం జరిగింది. ఇది బాబర్ యొక్క తొలి దండయాత్ర. క్రీస్తుశకం 1504లో జరిగిన ఈ దండయాత్ర బాబర్కి తొలి విజయాన్ని సాధించి పెట్టింది. అయితే ఈ సాధించిన దాంతో కొంచెం ధైర్యం అనేది అతనిలో రావడం చేత మిగిలినటువంటి భారతదేశం వైపు చూడాలని ఇలాంటి ప్రయత్నం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అనేక చక్కని అవకాశాలు కూడా అతనికి అందుబాటులో రావడం జరిగింది. ఈ విధంగా బాబర్కి తొలి విజయం మంచి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇది భారతదేశంపై రావడానికి ఒక కొత్త ఆలోచన పుట్టించడానికి కారణమైంది. ఓకే, థ్యాంక్ యూ.